నమస్తే వెల్కమ్ డాష్ యూ నేను మీ రాజేష్ ఎన్నికలు సమీపించే కొద్దీ మానుకోట రాజకీయం రాజుకుంటోంది విమర్శలకు మరింత పదును పెడుతున్నారు లోకల్ ఎమ్మెల్యే అయితే ఆయన గురి విపక్షాలపైన లేక సొంత పార్టీలో ఉన్నటువంటి నేతలా లేకుంటే వైరపక్షాన అనేది చూడాల్సిన అవసరం కనిపిస్తుంది ఎడాపెడా రెండు పక్షాలకు ఎమ్మెల్యే చాకరీ పెడుతున్నారా లేకుంటే పొలిటికల్ టెంపరేచర్ చలి కాచుకుంటుంది ఎవరు ఈ పొలిటికల్ టెంపరేచర్ ఎందుకు మానుకోట్లో రాజుకుంటుందని చూసే ప్రయత్నం చేస్తే మహబాద్ అధికార పార్టీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలకు శంకర్ నాయక్ కేర్ ఆఫ్ అడ్రస్గా చెప్తుంటారు బీఆర్ఎస్ నాయకులు తాజాగా జిల్లా కేంద్రంలో నిర్వహించినటువంటి ఆత్మీయ సమ్మేళనంలో అదే చేశారు విపక్ష పార్టీ నేతలకు ఎమ్మెల్యే టార్గెట్ చేసినా లోగొట్టు వేరే ఉందనేది గులాబీ శిబిరంలో గుసగుసలు జోరుగా వినిపిస్తున్నాయి ఈ అనుమానాలకు కారణాలు లేకపోలేదు ఇటీవల కాలంలో మానుకోట్ల విపక్ష పార్టీ నేతల పర్యటనలు బాగా పెరిగాయి ఇక సొంత పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు వైరిపక్షం ఉందనేది తాజాగా నియోజకవర్గంలో మాట్లాడుతున్నటువంటి మాట ఇక వెరసి రెండు వైపుల నుంచి శంకర్ నాయక్ రాజకీయ విమర్శల వాయింపు తప్పడం లేదు ఇటీవల కాలంలో ఈ డోస్ ఇంకా పెరగడంతో లాభం లేదనే అనుకున్నారో ఏమో ఇప్పటికీ తన నోటికి పని చెప్పేస్తున్నారు ఎమ్మెల్యే ఉన్నటువంటి శంకర్ నాయక్ ఈ పదం నిషేధమా లేదా ఈ మాట మాట్లాడకూడదు అనే విషయాలు ఏమీ లేకుండా తిట్టిన తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేస్తున్నారు ఈ ఎమ్మెల్యే ఇంతకీ ఆయన తిట్టింది విపక్ష నేతలనా లేకుంటే సొంత పార్టీ నాయకులనా అనేది మానుకోట శిబిరాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది ఇదే డౌట్ ఇప్పుడు ప్రస్తుతం ప్రజల్లో ఉన్నటువంటి చర్చ ఇక ఈ మధ్య వైఎస్ షర్మిల మహబూబ్బాద్ లో పాదయాత్ర చేశారు ఆ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ నాయక్ వర్సెస్ షర్మిల మధ్య మాటల దాడి శృతిమించింది నానా రచ్చ అయింది ఆ తర్వాత టీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా అదే నియోజకవర్గంలో పాదయాత్ర చేశారు రేవంత్ కూడా స్థానిక ఎమ్మెల్యేను గట్టిగా కారణం చేశారు శంకర్ నాయక్ని దీంతో కామన్ గా ఉండే రాజకీయం అనుకుంటున్నాడో ఏమో కానీ వలస పక్షులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు నాలుక కోసేస్తానంటూ కూడా వార్నింగ్ ఇచ్చారు శంకర్ నాయక్ ఇంతకీ ఆయన మాట్లాడినటువంటి వలస పక్షులు శంకర్ నాయక్ దృష్టిలో వలస పక్షులు ఎవరు అనేది ఇవాళ ప్రజలు ఖచ్చితంగా చర్చించుకుంటున్నారు నియోజకవర్గంలో హాట్ హాట్ టాపిక్గా ఇదే నడుస్తుంది ఇక షర్మిల రేవంత్ను ఉద్దేశించి కామెంట్స్ చేశారా లేదంటే గులాబీ సిమరంలో ఉన్నటువంటి తన ప్రత్యర్థులకు చురకలు వేశారా శంకర్ నాయక్ అనేది కూడా కొంత చర్చ జరుగుతుంది ఈ ప్రశ్నను చుట్టూ ప్రస్తుతం చర్చ సాగుతోంది జిల్లాలో మరోవైపు మానుకోట్లో శంకర్ నాయక్ కు ఎంపీ మాలోతు కవిత కూడా పడడం లేదు గిట్టడం లేదు గత కొంతకాలంగా అలాగే మంత్రి సత్యవతి తోనూ ఎమ్మెల్యేకు గ్యాప్ పెరిగింది ఈ ముగ్గురు అధికార పార్టీలోనే ఉన్నప్పటికీ కూడా ఉప్పు నిప్పులా కొనసాగుతున్నారు మానుకోట్లో పట్టు పెంచుకునేందుకు మంత్రి సత్యవతి రాథోడ్ ఎంపీగా ఉన్నటువంటి మాలోత్ కవిత ప్రయత్నాలు ముందు నుంచి చేస్తూనే ఉన్నారు ఛాన్స్ చిక్కితే ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై వీరు పంచులు వేస్తున్నారు ఇక వర్గాలుగా విడిపోయి ఘర్షణ పడేంత సందర్భాలు కూడా ఉన్నాయి ఇలా ఎవరికి వారు మహూబాద్ లో కదలికలు పెంచుకున్నటంతో శంకర్ నాయక్ ప్రస్తుతం రివర్స్ అటాక్ చేస్తున్నారు ఇక జిల్లా కేంద్రంలో జరిగినటువంటి ఆత్మీయ సమ్మేళనాలకు సైతం వేదిక చేసుకున్నారు దుమ్ము దులిపేశారు శంకర్ నాయక్ నియోజకవర్గానికి వచ్చే నేతలు ఎవరైనా విమర్శలు ఆరోపణలలో సమన్వయం పాటించకపోతే మానకోట కుర్రాలకు మరోసారి ఈ పని కల్పించాల్సి వస్తుంది అనేది హెచ్చరించారు అంతా బాగానే ఉంది కానీ ఇంతకు శంకర్ నాయక్ ఎవరిని తిట్టారు విపక్షాలన లేకుంటే స్వపక్షంలో ఉన్నటువంటి వారి సొంత నాయకులనా అనేది మాత్రం ప్రస్తుతం క్యాడర్లో అంతు చిక్కినటువంటి ప్రశ్నగా ఉంది ఈ అంశంపై ఎమ్మెల్యే శిబిరం వాదన మరోలా ఉంది ఎవరు ఎలా అర్థం చేసుకుంటే అలా అనేది ఇవాళ వాళ్ళ వర్గం నుంచి వస్తున్నటువంటి ఆన్సర్గా కనిపిస్తుంది ఇక అందరికీ ఇది వర్తిస్తుందని చెప్పడం హీట్ పెంచుతోంది రాజకీయంగా అయితే ఈ వ్యూహం ఎమ్మెల్యేకి పొలిటికల్గా వర్కౌట్ అవుతుందా లేదా అనేది మాత్రం కొంత ప్రశ్నగానే మిగులుతుంది కాకపోతే ఎన్నికలు సమీపించే కొద్దీ మానుకోట రాజకీయం మాత్రం రసకందాయంలో పడటం ఖాయం అనే వాదన కూడా ఇటు రాజకీయ విశ్లేషకల్లో కూడా వినిపిస్తుంది సో మొత్తం మీద ఎప్పుడూ నిత్యం విమర్శలు చేస్తూ లేకుంటే కొంత సెన్సేషనల్ కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్నటువంటి శంకర్ నాయక్ సొంత పార్టీలో ఉన్నటువంటి విపక్ష గ్రూప్ని టార్గెట్ చేశారా లేదంటే ప్రతిపక్ష నేతలు ఉన్నటువంటి షర్మిలను రేవంత్ని టార్గెట్ చేశారా అనేది మాత్రం కొంత తెలియాల్సిన అవసరం కనిపిస్తుంది మరోవైపు ఏదైతే ఆత్మీయ సమ్మేళనాలతోటి ప్రజల వద్దకు వెళ్ళాలి అని కేసీఆర్ ఏదైతే భావించి ఆ టార్గెట్గా వ్యూహాత్మకంగా తెలంగాణలో ముందుకు అడుగులు వేస్తుంటే అందులో కూడా వర్గపోరు రచ్చకెక్కుతోంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్